నేవర్ తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అధికారులందర్నీ అప్రమత్తం చేశామని ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సువర్ణమ్మ మాట్లాడుతూ అల్పపీడనం తీరం దాటే సమయంలో అత్యధికంగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నందువలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఏపీఎస్ఆర్డీఎఫ్ బృందాలను సిద్ధం చేశామని ఆమె తెలిపారు. వర్షం వలన రోడ్లు చెరువులు తెగినా దెబ్బతిన్నా మరమ్మతులు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులను ముందస్తుగానే సిద్ధం చేశామని తెలిపారు. ప్రజలందరూ ఇళ్ల వద్దే సురక్షితంగా ఉండాలని ఆర్డీఓ కోరారు. తుఫాన్లో ప్రజల సంరక్షణ సమాచారం కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆర్డీఓ తెలిపారు. నివర్ సైక్లోన్ సందర్భంగా ఆత్మకూరు డివిజన్ నందు మన ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా అందరూ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల్ లెవెల్ ఆఫీసర్లు, డివిజనల్ లెవెల్ ఆఫీసర్లందరికీ కూడా మీటింగ్ పెట్టుకొనేసి వాళ్ళ వాళ్ళ హెడ్ క్వార్టర్లో ఉన్నామని చెప్పేసి, వీఆర్ఓ వాళ్ళ గ్రామాల హెడ్ క్వార్టర్లో ఉన్నామని చెప్పేసి, అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ట్యాంక్స్ బ్రిడ్జ్ కాకుండా ఏదైనా అలాంటివి జరిగితే ముందస్తు జాగ్రత్తలుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను శాండ్ బ్యాగ్స్ రెడీ చేసుకోవడం జరిగింది. అలాగే ఏదైనా మనకు సోమశిల ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఒకవేళ వరద నీరు ఎక్కువగా వచ్చేసి పెన్నార్ ఎవరుకు అటు ఇటు ఉన్న మనకు గ్రామాలు కానీ మండలాలు వాళ్ళకి కానీ అలాగే అనిమల్స్ కానీ ఏవి కాడ ఆ వాగులో కొట్టుకొని పోకోకుండా ముందు జాగ్రత్తగా అలర్ట్ చేయడం జరిగింది. మన విఆర్ఎల్ ద్వారా ఆ టామ్టామ్ వేయించడం కూడా జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ను, ఫైర్, ఇరిగేషను అన్ని డిపార్ట్మెంట్లు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా మనకు తీరం దా ఈరోజు ఈ సాయంకాలానికి తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి తీరం దాటే వరకు కూడా ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉండవలసిందిగా కూడా జాగ్రత్త ముందు జాగ్రత్తగా చెప్పడం అయినది. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా స్కూల్స్ వాటికి కూడా లీవ్ ఇవ్వడం జరిగింది. గత 3 రోజులుగా కూడా మనకు జిల్లా యంత్రాంగం కూడా టీసీ ద్వారా బీసీ ద్వారా కూడా ముందు జాగ్రత్తలు చేయడం జరిగింది. మనకు అలాగే ఎస్టీఆర్ఎఫ్ కూడా 5 మెంబర్స్ బృందము ఆత్మకూరు మండలానికి, అలాగే 5 మెంబర్స్ సంగం మండలానికి కూడా పంపడం జరిగింది.